చింతపల్లి మండలం లోతుగెద్ద ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిపై గిరిజన నేతలుడు అమానుష దాడికి నిరసనగా పెదబైలు మండల కేంద్రం గిరిజన జేఐసి ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డుపై నిరసన తెలిపారు. దీనిపై నియోజకవర్గం ప్రతినిధులు అధికారులు స్పందించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలని గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ ఉపాధ్యాయులపై దాడిని ఖండించండి. దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. ఆదివాసీ చట్టాలను కాపాడండి. ఆదివాసీ చట్టాలను కాపాడండి. ఆదివాసుల చట్టాలను కాపాడండి. ఆదివాసులపై దాడిని ఖండించండి. ఈరోజు జరిగే మన్యం బంధును జయప్రదం చేయండి. ఆదివాసీ ఉపాధ్యాయులపై దాడుల్ని ఖండించండి. ఆదివాసీ ఉపాధ్యాయులపై దాడుల్ని ఖండించండి. ఆదివాసీ మహిళలపై దాడుల్ని ఖండించండి. ఆదివాసీ ఉపాధ్యాయులపై దాడుల్ని ఖండించండి. ఆదివాసీ ఉపాధ్యాయులపై దాడులు చేస్తున్నటువంటి దుర్మార్గుల్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. లోతుగడ్డ ఉపాధ్యాయులపై దాడి చేసినటువంటి దుర్మార్గుల్ని ఖండించండి. ఈరోజు ఈ ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి గిరిజనులపైన అయితే గిరిజనుల చట్టాలపైన అయితేనేటి వారి ఒక బతుకు తెరువు కోసం గిరిజనేతరులు వచ్చి ఇక్కడ వాళ్ళ బతుకు తెరువు వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోకుండా ఇక్కడున్న హక్కులని ఇక్కడున్న గిరిజనుల్ని ఎంతో అమాయకంగా వాళ్ళని శిక్షిస్తున్నారు. అటువంటి వాళ్ళని తప్పకుండా చర్యలు తీసుకోవాలి. వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు పెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఇతర సంఘాల నాయకులు అందరూ కూడా సంఘాలు కూడా ఇకపై నుంచి ఇప్పుడు తెలుసుకోవాలి గిరిజనులపై ఎంత అమానుషంగా దాడులు జరుగుతున్నాయో. ఇప్పటికైనా చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసుకోవాలి. ఇవన్నీ చాలా ముందు చాలా జరిగాయి. అవన్నీ కూడా ఇప్పటికైనా తెలుసుకోండి. గిరిజనులు మన హక్కులపైన వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వచ్చి వాళ్ళు ఇక్కడ ఆక్రమించేటట్టు వాళ్ళు చూస్తున్నారు. అదే కాకుండా మనపైన అమాసంగా దాడులు చేస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళని వెంటనే మనము స్పందించి వెంటనే వాళ్ళని శిక్షించాలి. ఇలాంటి ఐక్యత ముందు చాలా జరగాలని అందరూ కూడా ఐక్యతగా ముక్కుమడిగా దాడి చేసి వాళ్ళని వెంటనే తరిమి కొట్టాలని మేము ఈ సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాం సార్. 24 తారీఖున సుమారు 2 గంటల సమయంలో చింతపల్లి మండలం లోతుగడ్డ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల మీద విధి నిర్వహణలో ఉండగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉన్నతాధికారులకి విన్నవించిన మేము ఆదివాసీ బిడ్డలం కదా, మాకు ఏమి చేసినా చెల్లుతుందని అధికారులు వారిని నామక వాస్తినే కేసు నమోదు చేసి అప్పటికప్పటికే విడిచిపెట్టారు. అంటే మా ఆదివాసీల మీద ఉన్నతాధికారులకు ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి వారి గుండెల్లో వారు ఆలోచించుకోవాలి. ఆదివాసీల మీద ఏమి చేస్తుందా అన్న చెల్లుతుందనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. మాకు కొన్ని పటిష్టమైన చట్టాలు ఉన్నాయి. గిరిజనుల మీద వేలెత్తి చూపినా తిట్టినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలనే ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని చుట్టేసి దాన్ని గిరిజనేతలు చుట్టంగా మార్చుకొని మేము ఏమి చేస్తున్నా చెల్లుతుంది అని వీటిన్ కొన్ని గంటల్లోనే వారికి విడిచిపెట్టారు. అంటే ప్రభుత్వం కానీ అధికారులు కానీ మా మీద ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ గిరిజనేతరులు బతుకు తెరువుకైతే ఉంది కానీ కొన్ని చట్టాల ప్రకారం స్థిర నివాసం కానీ ఇటువంటి ఈ హక్కులు అక్రమ అంటే స్థిర నివాసానికి కావాల్సిన హక్కులు వారికి ఏమీ లేదు. ఉదాహరణకు ఇల్లు పట్టాలు కానీ కరెంటు బిల్లు కానీ ఆధార్ కార్డు కానీ తీసుకునే ఇది లేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అదన్నీ కూడా మా గిరిజనుల కంటే ముందే వారికి వస్తుంది. మా గిరిజనుల కంటే ముందే వారిని కూడా బెనిఫిట్స్ పొందుతున్నారు. అంటే అధికారులు మా మీద గిరిజనుల మీద ఎంత ప్రేమ ఉంటుందో చూడాలి. తీవ్రంగా గాయపడినా సరే కానీ
వెంటనే విడిచిపెట్టారంటే మేము వారికి ఏమనలో ఏం చెప్పాలో కూడా తోచట్లేదు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, కొన్ని సంఘాలైతే మాకు మద్దతు తెలియజేసి, కానీ ఏ పార్టీ కూడా కనీసం మా కన్నీరు చూడడానికి కూడా సానుభూతి కూడా ప్రకటించలేదు. ఇది నిజంగా మేము తీవ్రంగా బాధపడుతున్నాం. వారికి ఏదైనా రిజర్వేషన్స్ లేకపోతే రోడ్డు మీద వచ్చి అరిచేది ఎవరంటే ఈ ఉద్యోగ సంఘాలు, ఈ ప్రజాప్రతినిధులే. వారికి ఏ చిన్న సమస్య వచ్చినా మేము పంటితో తీస్తే వారికి మా రాజకీయ నాయకులు మాకు గుంపాలతో దింపేస్తున్నారు. ఇంత సంఘటన జరిగిన దీన్ని శోచనీయం. ఇప్పటికైనా ఈ రాజకీయ పార్టీలు దీని మీద ఖండించి నిజంగా ఇంక్వైరీ చేసి ఎవరైతే తప్పు చేస్తే వారి మీద చర్యలు తీసుకోవడానికి మీరు కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరుతూ తెలుస్తాం. థ్యాంక్ యూ. మొన్న బుధవారం నాడు లోతుగడ్డ పీజీ హెచ్ఎం పైన చాలా దుర్మార్గంగా ఒక గిరిజన ఏతరు లేనటువంటి ఇద్దరు దుండగులు చొరబడి విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుల పైన చాలా దుర్మార్గంగా తర్కశంగా ఈరోజు మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తూ గాయపరచడం జరిగింది. మరి ఏ ఉద్దేశంతో అలా చేశారో మాకు తెలియదు, కానీ ఇప్పుడు దాకా ఈ దాడి జరిగితే సమగ్ర విచారణ అనేటటువంటిది జరపకపోవటం చాలా అన్యాయం. ఎందువల్ల ఈ దాడి జరిగిందో ఏటో అనేటటువంటిది వెంటనే సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన, ప్రజాప్రతినిధుల పైన ఉంది. కాబట్టి మీరు స్పష్టమైనట్టుగా చెప్పకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున మేము ఆందోళనలు చేపడతాం. అంతేకాకుండా ఇది కొత్త ఏం కాదు, ఆదివాసీ హక్కులపైన దాడి చేస్తున్నారు, మహిళలపైన దాడి చేస్తున్నారు, ఉపాధ్యాయులపైన ఇప్పుడు దాడి చేస్తున్నారు, కానీ ఇప్పటిదాకా కూడా ఏ రకమైనటువంటి రక్షణ కల్పించట్లేదు. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి లోతుగడ్డలో జరిగినటువంటి సంఘటన భవిష్యత్తులో ఏ ఒక్క ప్రాంతం కూడా జరగకూడదు. మాకు ఇన్ని చట్టాలున్నా, మాకు రక్షణగా 170 ఉన్నా సరే, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నా సరే ఇప్పటిదాకా కూడా స్పందించకపోవటం చాలా బాధాకరం. కాబట్టి మొన్న జరిగినటువంటి సంఘటన పైన ఇప్పటికే ప్రజాసంఘాలు కొన్ని స్పందించాయి, గిరిజన సంఘంగా మేము స్పందించటం జరిగింది. వెంటనే దోషులు ఎవరైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి రాకుండా మిగతా వాళ్ళు కూడా స్పందించాలని చెప్పేసి మేము కోరటం జరుగుతుంది. మరి సమస్య తక్షణం పరిష్కారం చేయకపోతే, దోషుల్ని కఠినంగా శిక్షించకపోతే, అలాగే భవిష్యత్తులో మరి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సంఘటన పైన స్పష్టత ఇవ్వకపోతే ఈ యొక్క ఉద్యమం అనేటటువంటి మరింత తారస్థాయికి మేము తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలకు వచ్చినప్పుడు ఆదివాసులందరూ కూడా మరింకా ఐక్యమై ముందుకు మేము కొనసాగుతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నిన్న లోతుగడ్డ ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పీజీ హెడ్ మాస్టర్ రాజంనేడు మాస్టర్ గారిని ఒక ఇద్దరు దుండగులు స్కూల్ దగ్గరికి వచ్చి ఆయన మీద భౌతిక దాడి చేసి ఆయన మీద హత్యా ప్రయత్నం చేయడం నిజంగా చాలా బాధాకరం. మరి ఈ సంఘటన పట్ల గిరిజన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అలాగే విద్యార్థులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చాం. ఎందుకంటే విధులు నిర్వహిస్తున్న ఒక ఉపాధ్యాయుడిపై అత్యంత కిరాతకంగా దాడి చేసి చంపబోయారు. వాళ్ళు కూడా గిరిజనేతరులు మా గిరిజనుల మీద, మా గిరిజన ప్రాంతానికి వచ్చి బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు మా గిరిజన ఉద్యోగుల పట్ల ఇంత అమానుషంగా, ఇంత క్రూరంగా దాడి చేయడం చాలా దుర్మార్గం. మరి ఈ చర్యను మేము అందరూ ఖండిస్తున్నాం. ఈరోజు పెదబైల్లో భారీ ఎత్తున ఈ బంద్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ బంద్ పై అధికారులందరూ కూడా వాళ్ళకి ఆ దోషుల్ని కఠినంగా శిక్షించే వరకు ఈ బంద్ మేము ఆపము. అలాగే దీనికి తక్షణమే ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్పందించాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ విషయం పట్ల స్పందించి ఆ దోషుల్ని కఠినంగా శిక్షించేంత వరకు మేము విశ్రమించేది లేదు. ఇటువంటి భౌతిక దాడులు చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి మరి భవిష్యత్తులో ఉద్యోగులపై ఇటువంటి దాడుల్ని మేము సహించబోమని తెలియజేస్తున్నాం. ఈ ఇదొక కనువిప్పులాగా వాళ్ళకి చర్యలు తీసుకునే వరకు మేము రోడ్డు మీదే ఉంటామని.